ప్రభుత్వ సేవలను ప్రజలకు నిర్దేశించిన సమయంలో అందించేలా సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు ఆదేశించారు బుధవారం సాయంత్రం కావలి మండలం గౌరవరం గ్రామ సచివాలయం ను జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్ శ్రీ హరీంద్ర ప్రసాద్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిగా ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్ సంక్షేమ పథకాల క్యాలెండర్ ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వస్తున్న ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు సచివాలయానికి వచ్చే గ్రీవెన్స్ బియాడ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా సిబ్బంది ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలు అందరికీ అవగాహన కల్పించాలన్నారు సచివాలయం పరిధిలో ఓటీఎస్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ గారి వెంట ట్రైని కలెక్టర్ శ్రీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ కావలి ఆర్డీఓ శ్రీ సీనా నాయక్ కావలి తహసీల్దార్ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు